हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिणि। मन एंडोमेंट ग्रेड थ्री एग्जाम लो भागंगा मरी पांडवुलकु उन्नटुवंटि इतर पेर्लनु गुरिंचि तेलुसुकुंटुन्नाम। मरी आ क्रमंलो मनं मरी सहदेवुनि कन्ना मुंदु उन्नटुवंटि नलुगुरु पांडवुलनु गुरिंचि मरी वारिकि उन्नटुवंटि मारु पेर्लनु गुरिंचि कूडा तेलुसुकुन्नाम। मरी इप्पुडु मनं सहदेवुडु अनेटुवंटि पांडवुल्लो चिवरवारैनटुवंटि सहदेवुनिकि उन्नटुवंटि मरికొన్ని పేర్లను ఈ క్లాస్లో తెలుసుకుందాం। మరి సహదేవునికి ఉన్నటువంటి మరికొన్ని పేర్లలో మొదటిది సహదేవ అంటారు, తర్వాత ఈయననే మరి మాద్రి నందన అంటారు, అదేవిధంగా ఈయనను అశ్వినేయ అని కూడా పిలుస్తారు, తర్వాత పరశుధారి అని కూడా పిలుస్తారు, పాండుపుత్ర అని కూడా ఈయనను పిలవడం జరుగుతుంది, తర్వాత ఈయనకు తంత్రిపాలుడు అనేటువంటి పేరు కూడా ఉంది। ఇది అజ్ఞాతవాసంలో ఈ పేరు పెట్టుకున్నారు। తర్వాత ఈ సహదేవునికి మరొక పేరు ఉంది, అదేంటే దాస్రపుత్ర। ఏంటి దాస్రపుత్ర అనేటువంటి పేరుంది। తర్వాత ఈయనకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే త్రికాలదర్శి అనేటువంటి పేరు కూడా ఉంది। మరి ఈ సహదేవునికి మరొక పేరు ఏంటంటే జయద్బల। ఏంటి జయద్బల అనేటువంటి పేరు కూడా ఉంది। మరి ఈయనకు ఉన్నటువంటి మరొక పేరు వచ్చేసి జ్యోతిష విశారద। ఏంటి జ్యోతిష విశారద అనేటువంటి పేరుంది। తర్వాత మరొక పేరు ఏంటంటే కనిష్ట పాండవ అనేటువంటి పేరు కూడా ఉంది। కనిష్ట పాండవ అంటే పాండవుల్లో చివరి వారు అనేటువంటి పేరుంది నాకు। ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈ విధంగా మరి సహదేవునికి ఉన్నటువంటి వివిధ పేర్లను గురించి ఈ క్లాస్లో తెలుసుకున్నాం। మరి మనం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। జై హింద్।